చేయండి. కొంచెం మరుగుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. చక్కగా ఇది బాయిల్ అయ్యే లోపలికి మనం శనగపిండిని తీసుకుని వాటర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు అస్సలు ఉండకూడదు. ఉండలు ఉంటే మనకి కూరలో కలిపేటప్పుడు మనకి పొడి పొడిగా అది కలవదండి. కొంచెం వాటర్ వేసుకుని ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ శనగపిండి కలిపిన వాటర్ని కూరలో వేసేసుకోవడమేనండి. అసలు ఆ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మంట మాత్రం చిన్న మంటే పెట్టుకోండి. పెద్ద మంట పెడితే మనకి ఏమవుతుందంటే బేగ మాడు అన్నది పట్టేస్తుంది. ఈ కూరకి ఎంత మగ్గ పెడితే అంత టేస్ట్ అన్నది వస్తుందండి. చూసారు కదండి, పూరి కూర అన్నది రెడీ అయిపోయింది. ఇంకా ఎంజాయ్ చేయడమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి తప్పకుండా. నేను ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.